నిజామాబాద్ జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. గత కొద్ది రోజులుగా అధికార టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలు జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై అధికార పార్టీ నేతలు మరింత దృష్టి పెట్టారు. కొన్ని నెలలుగా గ్రామాలను పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు. కొత్త పదకాలను మంజూరు చేయించుకుంటూ ముందుకు పోతున్నారు. నియోజకవర్గాల్లో కలియ తిరుగుతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ అహ్మద్, గంప గోవర్ధన్ జిల్లాలోనే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లా రాజకీయాలను పర్యవేక్షిస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ గత 20 రోజులుగా అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు సీనియర్ నేతలంతా పాల్గొంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్పై నజర్ పెట్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని ఆర్మూర్, నందిపేట, మాక్లూర్ మండలాల పరిధిలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సంధానకర్తగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించి కేంద్ర పథకాల లబ్ధిదారులతో పాటు ప్రముఖులతో చర్చలు జరిపారు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ తన పట్టు కోసం బీజేపీ ముమ్మర ప్రయత్నం చేస్తోంది. పార్టీ నేతలు ఇతర పార్టీలకు పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మల్లికార్జున్ రెడ్డి, వినయ్ రెడ్డి, మేడపాటి ప్రకాష్, దినేష్, ధన్పాల్, సూర్యనారాయణతో పాటు ఇతర నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతలు అల్జాపూర్ శ్రీనివాస్, భూపతి రెడ్డితో పాటు ఇతర నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. 3 ప్రధాన పార్టీలు జోరు పెంచడంతో ఇందూరు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. రానున్న రోజుల్లో రాజకీయాలు సరికొత్త మలుపు తీసుకునే సూచనలు కనబడుతున్నాయి.